నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? రామచంద్రరావు. నెడమర్రు మండలం, సిద్ధాపురం గ్రామం, ఉంగుడూరు నియోజకవర్గం, ఏలూరు పార్లమెంట్. ఏలూరు పార్లమెంట్, ఓకే. సో మరి ఏలూరు పార్లమెంట్ అని చెప్తూ చూసుకుంటే మరి ఇక్కడ పార్లమెంట్లో ఎన్నికలు వస్తున్నాయి సార్, ఇది మీ ఆంధ్రాలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, దేశం అంతటా కూడా వస్తున్నాయి. సో మరి ఎట్లా ఉంది మరి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరికి గెలుపు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? ఏలూరు పార్లమెంట్ ఛాన్స్లో కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్. తిరుగుతున్నారు ప్రజల బాగా తిరుగుతున్నారు. ఎట్లా ఉంటుంది వ్యక్తి పరంగా చూసుకున్నా కూడా ఆయన పాలన అంటే పనితీరు ఎట్లా ఉంటుంది, అంటే మీరు ఎప్పుడైనా సమస్యలకు వెళ్ళినా కూడా ఎట్లా ఉంటుంది స్పందన? పుట్ట మహేష్ యాదవ్ అన్న అభ్యర్థి విద్యావంతుడు, ఇండస్ట్రియల్గా బిజినెస్ అయ్యి ఉన్నాయి, బిజినెస్ మ్యాన్. మా ఏలూరు పార్లమెంట్లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక కంపెనీ లాంటిది ఏదైనా తీసుకొచ్చి జాబ్లుగా ఉపాధి కల్పిస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ మరి చూసుకుంటే గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ జగన్ గారి పాలన ఉంది, అంతకుముందు చంద్రబాబు నాయుడు పాలన ఉండే. సో మరి ఏది బాగుంది మీకు? ఈ 5 ఏళ్ళలో నేను ఒక గ్రామ సర్పంచ్ని, ఈ 5 ఏళ్ళలో మా పంచాయతీ నిధులు కానీ దాదాపు 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. ఒక పంచాయతీ విషయం వచ్చేప్పటికి ఒక తాగునీరు కానీ శానిటైజేషన్ కానీ ఏ విధమైన సమస్యలు కూడా పంచాయతీలు నిధులు లేక డబ్బు లేక ఏమి చేయలేకపోతున్నాం. ప్లస్ ఒక రోడ్లు కానీ త్రాగునీరు సమస్య కానీ విలేజ్లో అన్ని సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య కూడా రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఏ విధమైన ఫండ్స్ లేవు. అంటే అభివృద్ధి మాత్రం చేస్తున్నాం, మా ప్రభుత్వం వచ్చినా కానీ ఆంధ్ర అభివృద్ధి అయిందని చెప్పేసి అటు మీ ముఖ్యమంత్రి అంటున్నారు, మీ ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు, మరి ఏంది నిజమేంటారు? అభివృద్ధి ఏముందండి, అభివృద్ధి అనేది ఏమీ లేదు, శూన్యం. ఏదో పథకాలు ఇస్తున్నా అంటున్నారు, ఆ పథకాలు 100 మందికి వచ్చే 10 మందికి వస్తున్నాయి. నవరత్నాలు ఆ 10 మందిలో కూడా ఇప్పుడు అమ్మఒడి అన్నారు, అమ్మఒడి 15,000 రూపాయలు అన్నారు, ఆ తీరమోసి వీళ్ళకి అందేటప్పుడు 13,000 రూపాయలు ఉంటుంది. వాలంటీర్లకు వచ్చేటప్పటికేమో 5,000 రూపాయలు, 5,200 రూపాయలు జీతం అన్నారు. 200 రూపాయలు సాక్షి పేపర్ కట్ చేసి 5,000 రూపాయలు వీళ్ళ అకౌంట్ పడుతుంది. పేపర్ అందరికీ వేసుకోవాలి కంపల్సరీ. వాలంటీర్ అన్నవాడు ప్రతి వాడికి కూడా 200 రూపాయలు మంత్లీ ఫీజు కట్టి ఆటోమేటిక్ వీళ్ళు కట్టక్కల వాళ్ళ శాలరీలోనే 200 రూపాయలు కట్ అయిపోయి 5,000 రూపాయలు శాలరీ పడుతుంది. 5,200 రూపాయలు వాళ్ళు తీసుకోకుండా కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. తీసుకోవాల్సింది ప్రతి వాలంటీర్ కూడా తీసుకోవాలి. తీసుకోకపోయినా జగన్ రూల్, జగన్ రూల్ అది. ఓకే, సో అట్లుంది పరిస్థితులు ఇప్పుడు. సో మరి ఇప్పుడు ఈ పథకాల విషయంలోనే ఇట్లుంది. సో మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో చూసుకుంటే మరి మెజారిటీ ఎంత రావచ్చు మరి ఏలూరు నియోజకవర్గం నుండి? 150,000 మెజార్టీ ఏలూరు పార్లమెంటు పుట్ట మహేష్ యాదవ్ గారికి రావచ్చు. కానీ మరి అటు వైఎస్ఆర్సీపీ నుండి సునీల్ కుమార్ యాదవ్ అని ఎవరు ఉన్నారు కదా అభ్యర్థి, సో మరి ఎట్లా ఉంటుంది ఆయన పాలన? అంటే సునీల్ కుమార్ యాదవ్ అన్న అతను ఇప్పుడు దాకా కూడా ఎవరికి తెలియని వ్యక్తి. వాళ్ళ తండ్రి గారి ద్వారా కారుమూరు నాగేశ్వర గారు అబ్బాయి అంటారు, వాళ్ళ తండ్రి గారు ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ ఎవరో నిలబడక వైఎస్ఆర్సీపీకి ఎవరు అభ్యర్థి దొరక్క తండ్రి గారి ప్రోత్సాహంతో తను నిలబెట్టారు. కానీ మరి ఇంతకుముందు శ్రీధర్ బాబు అని ఎవరు ఉండే కదా అభ్యర్థి, సో మరి ఆయన గెలిచిండు, ఈ 5 సంవత్సరాల్లో మరి ఏమైనా అభివృద్ధి చేసిండా మరి? ఏమీ లేదండి, విద్యాధర్ గారు అబ్బాయి మన శ్రీధర్ గారు మా కమ్యూనిటీ వ్యక్తే. ఏ రోజు కూడా కనీసం మా కమ్యూనిటీ వాళ్ళని కూడా మమ్మల్ని కూడా ఏనాడు కల్లా. సో అట్లా ఉంది పాలన. అట్లా సరే, థ్యాంక్ యూ.